లాక్డౌన్తో పనులు నిలిచిపోవడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునే వారు లేక కష్టాలు పాలవుతున్నారు. స్వస్థలాలకు పంపాలంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గత 4 రోజులుగా ఆందోళనలు చేస్తున్న కూలీలు చివరికి విసిగిపోయారు. అధికారులు స్పందించకపోవడంతో కాలినడకన సొంతూళ్ల బాట పట్టారు. వాహనాలు లేకపోయినా వేల కిలోమీటర్లు నడిచి వెళ్లిపోతున్నారు. చిన్న పిల్లలు సైతం వారి వెంట నడుచుకుంటూనే వెళ్తున్నారు. చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 4,000 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో స్వగ్రామాలకు ఇలా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే నడుచుకుంటూ వెళ్లిపోతున్నామని వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पूरा आदमी एक ही गांव है. कौन सा डिस्ट्रिक्ट? భూముల్ని కబ్జా చేయడమే కాదు ఏకంగా తాగడానికి ఉపయోగించే నీటి కుంటలు